ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, సలార్ మూవీ. చాలా బాగుంది, చాలా కొత్తగా చూపించారు ప్రభాస్ గారిని. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ. అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్టోరీ అనేది చాలా కొత్తగా ఉంటుంది, అంటే ప్రజెంట్ జనరేషన్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక సపరేట్ ట్రెండ్ తీసుకెళ్తాడు, చాలా కొత్తగా ఉంది. జగపతి బాబు జస్ట్ నార్మల్ క్యారెక్టర్, ఎలివేషన్స్ ఓన్లీ పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్, ఓన్లీ ప్రభాస్. ఫైట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కటౌట్కి కత్తి పట్టుకున్నా చాడు, కత్తిలా ఉంటాడు. చాలా బాగుంది కాకపోతే ఎలివేషన్ వస్తుంది, చాలా బాగుంటాయి. జస్ట్ క్యారెక్టర్ ఓరియంటెడ్, క్యారెక్టర్ ఓరియంటెడ్. బట్ ఏంటంటే సెకండ్ పార్ట్కి చాలా మంచి కథనిచ్చారు ప్రశాంత్ నీల్ గారు, చాలా బాగుంది ఓవరాల్గా. సంథింగ్ ఎనీ ఫైర్ సీన్స్, ఎనీ ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు. బాహుబలి కంటే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. అసలు కేజీఎఫ్తో, అసలు కేజీఎఫ్ 1, 2తో అసలు దేంతో కంపేర్ చేయక్కర్లేదు. సలార్ ఇస్ అ సలార్, మస్ట్ వాచ్. సలార్ కేజీఎఫ్కి సంబంధమే లేదు, ఎక్కడా లింక్ లేదు. అన్ని క్యారెక్టర్స్ బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చారు, సూపర్గా చేశారు. డైలాగ్స్ కానీ, ఫైటింగ్ కానీ, ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే. శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో. మెయిన్లీ శృతి హాసన్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్గా ఉంటుంది అని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారిది చాలా బాగుంది, ఫాదర్ సెంటిమెంట్ లైక్ ఇంటెన్స్ సీరియస్నెస్, యాంగర్ అంతా చాలా బాగుంది, బాగా చూపించారు. నచ్చడానికి సినిమా నచ్చింది బ్రో, 2 hours 55 minutes సినిమా నచ్చింది అంతే. ఇంకా దాంట్లో ఇది అది ఏం లేదు, మొత్తం సినిమా నచ్చింది. వీ ట్యాంక్ ప్యూర్లీ ట్యాంక్ ప్రశాంత్ నీల్ ఫర్ దిస్. నీకు ఈ సీన్ ఎలివేషన్ చేశాడు, ఎందుకు చేశాడు అని అనిపించదు. అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎలివేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అబ్బాయి ఈ సీన్ మన కేజీఎఫ్లో చూస్తే ఈ సీన్ ఎలివేషన్ పెట్టాడు అని ఇలా అలా అనిపించదు. మన ప్రభాస్ కట్టడికి మామూలు ప్రజెన్సే ఎలివేషన్ కదన్నా. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఉగ్రం టైప్లో ఉందంటే సినిమా అనిపిస్తుంది, స్లోగా స్లోగా కట్టుకో మైండ్ పోతుంది బ్రో. ఇంకా నేను ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాను, అందుకే చెప్పలేదు. గూస్ బంప్స్ సీన్ అంటే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్. సాంగ్స్ 3-4 songs ఉంటాయి బ్రో, మనం అనుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ అవి ఏమి. శృతి హాసన్ అంత ఏ సాంగ్లో లేదు బ్రో. శృతి హాసన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, శృతి హాసన్ది ఎక్కువసేపు ఉండగా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శృతి హాసన్. పృథ్వీరాజ్ ఇంకా సూపర్ బ్రో. ఒక్కో షాట్ ప్రభాస పృథ్వీరాజ్ అన్నట్టే చేశాడు బ్రో పృథ్వీరాజ్. అందరూ చాలా బాగా చేశారు, మన జగపతి బాబు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మన మన చిన్న చిన్న క్యారెక్టర్ బ్రహ్మాజీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ సప్తగిరి చాలా చిన్న రోల్ బ్రో, అది మాట్లాడుకోవాలి. అదే చెప్తున్నా మీకు, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తాను, మదర్ ఏంటి, బ్రదర్స్, అన్ని సెంటిమెంట్స్ కలిపి చాలా బాగా తీశారు. లవ్ ట్రాక్ ఏం లేదు. సరే ప్లీజ్. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టరు. కేజీఎఫ్ 2 కన్నా డబల్, దానికన్నా డబల్ అనా అనా ఫైట్స్ చెప్తున్నా. కేజీఎఫ్ 2లో మ్యూజిక్తో ఇచ్చాడు ఫైట్స్, ఇక్కడ అలా కాదు. ఇచ్చిన ప్రతి ఎలివేషన్ ప్రభాస్కి ఉంటుంది. ఆ ప్రభాస్ ఇచ్చే ఒక ఒక ఒక్కొక్క సీను ఒక హై రేంజ్లో ఉంటుంది. మనల్ని అయితే డిసప్పాయింట్ చేయలేదు, ఒక్క పాయింట్లో కానీ, ఒక్క మ్యాటర్లో కానీ. ఎవ్రీ క్యారెక్టర్ దేనికొక దానికి పనికొచ్చారు, బాగా చేస్తారు. ఇద్దరు ఎందుకు విడిపోతారు అంటే, ఇప్పుడు నేను స్పాయిల్ చేయలేనన్న. స్పాయిల్ చేయొద్దన్న, స్పాయిల్ చేయకండి. సినిమా రివ్యూలు తీసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా అడగండి, ఎందుకంటే ఆ సినిమా వెళ్ళి చూస్తేనే నీకు ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు సాహో కూడా అట్లే స్పాయిల్ చేశారు, రాయ్ కొడుకు అని చెప్పేసి స్పాయిల్ అయిపోయి మొత్తం ఫ్లాప్ అయిపోయి మొత్తం తెలుగు స్టేట్స్లో సంకనాగింది. అట్లా చేయొద్దు సినిమాని. సినిమాని సినిమాలో చూడండి, ఎంజాయ్ చేయండి, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. క్రేజీ సినిమా అన్న, ప్రభాస్ ఫ్యాన్ మీసన్ తిప్పుకునే సినిమా ఇది, మీసన్ తిప్పుకునే సినిమా పక్కా చెప్తున్నా. బ్లాక్ బస్టర్ బ్రో, మూవీ ఏం లేదన్నకండి. మా దేవుడు ప్రభాస్ సీక్వెన్స్ మొత్తం మూవీ సెక్సీ మూవీ. ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు, ఓన్లీ 1 man show ప్రభాస్. ప్రభాస్కి గుడి కట్టడం కాదు, ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో. ఫ్రెండ్షిప్ ఒకటి, ఫైట్స్ సెక్సీ బ్రో, డైలాగ్స్ కామెడీ, ప్రభాస్ అంటే అంతే.
నెక్స్ట్ లెవెల్. ఎందుకు విడిపోతారో పార్ట్ టూలో తెలుస్తుంది బ్రో. సస్పెన్స్ అది చెప్పరు ఎవరు. మూవీ చూడండి మీరు, మూవీ చూసాక అడగండి నన్ను. ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది. సెక్సీ మూవీ ఇచ్చి పడేసింది అంతే మూవీ. శృతి హాసన్ అంతే, మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో. మా దేవుని చూస్తున్నాం అంతే మేము. ఆ శృతి హాసన్ వాళ్ళందరూ అయితే అవును వాడెవడో చెప్పిన మాటలు మనమే ఎందుకు వింటాం బ్రో. వాడెవడో తింగరోడు, వాడు ఎన్నైనా బాగుతాడు, బాగెట్టాడు ఏమైనా బాగుతాడు బ్రో. దేవుడికి తెలుసు కదా ఉన్నాడే మా ప్రభాస్ చాలా అంతే. బ్రో మూవీ చూసాక నన్ను అడగండి, నా నంబర్ ఇస్తాను. మూవీ చూసాక నాతో మాట్లాడండి అంతే. సస్పెన్స్ ఉంటుంది బ్రో, ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే. థ్యాంక్ యూ. క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న. మొత్తం సీన్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి అన్న. ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్సెస్ సీన్ అంటే వేరే లెవెల్ అన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కడు స్టేజ్ కూర్చున్నాడు, ప్రతి ఒక్కడు నించొని లేచి డ్యాన్స్ చేస్తున్నాడు అన్న. ఒక్కొక్క పాటకి, సాంగులకి, ఫైట్స్కి, అన్నిటికీ అన్న. థ్యాంక్స్ అన్న. ఎక్సలెంట్, సూపర్గా ఉంది. స్నేహం అనే దానికి ఎలా ఉండాలి. చాలా ఆ ఫైట్స్, ఆ ప్రభాస్ మూమెంట్స్ ప్రతిది ఒళ్ళు జలతరిచ్చేలాగా, కొత్తదనంగా, స్క్రీన్ ప్లే కానీ అంత చాలా బాగుంది. ఆ పృథ్వీరాజు యాక్టింగ్ వెరీ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. జగపతి బాబుకి తిరుగులేదు, మళ్ళా చూడటానికి రిపీట్ వెళ్తున్నాం అండి. 4 గంటలు ఓకే అన్న. ఎక్సలెంట్ హీరోయిన్, హీరోయిన్ చెప్పేది ఉంది. శృతి హాసన్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేసింది. చెప్పండి. ఫైట్లు చాలా కొత్తదనంగా ఉండే, వెరైటీగా ఉన్నాయి. నెంబర్ వన్ కలెక్షన్స్. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి వెళ్ళిపోతున్నాం మేము. ఓకే అండి. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఇది కొత్తదనం, అది మంచి మెసేజ్ వారింటి కూడా సినిమా. నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, దేవుడు అనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపేణ వాళ్ళకి ధర్మం చేస్తాడు. ఒక స్త్రీకి ఇండైరెక్ట్గా ఒక బానిసత్వం అనే దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించి, స్నేహానికి అనుబంధం అనేది చాలా నీట్గా చూపించాడు. ఇది అనుకోకుండా మధ్య డబ్బుల కోసం కాదు. ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాల్లో అది పెద్ద గొడవేం కాదు, కానీ తెలుసుకుంటారు. తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు. స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలానే దర్శనం ఉంది. సూపర్ ఎక్సలెంట్. పాటల కంటే ముఖ్యం ప్రతి సీన్. ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్, సీన్స్ ఎక్సలెంటు. కత్తి పట్టాడు ప్రభాస్, కళ్ళు తిరిగిపోతాయి. వెరైటీ ఫైట్స్, డైలాగ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ ది ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి, సెకండ్ హాఫ్ ది సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. దేనికి తగ్గినట్టు దానికి ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్గా చూస్తారు ఈ సినిమాని, ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అన్న, మీకు ఇంతకన్నా ప్రూఫ్. ఇగో అరే టికెట్ చింపుకున్నాను నేనే. ఇగో 245 మ్యాట్నీ షో. ఇగో వరుసగా చూడు, స్పెషల్ మార్నింగ్ షో 7:45. ఇప్పుడు 4:00 ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా అన్న. అది రివ్యూ ఏముందన్న, సినిమా కావాలన్న మనకి. రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు, సినిమాలు చూడాలి. సినిమా చూసే అభిమానం ఉండాలి. వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు. ఆ కటౌట్కి, ఆ మాస్ కటౌట్కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్కే కరెక్ట్ కటౌట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది. ఆ రోజులో ఛత్రపతి, ఈ రోజులో ఈ సలార్. అదన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సినిమాలో ఫైట్స్ గురించి అన్న? ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా, నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్నా. నువ్వు ఫైట్లా ఫ్రెండ్షిప్ బాగుండి ఎలా ఉన్నదంటే, ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో, మనం రేపు పొద్దున్న సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న. అది కదా నా ఫ్రెండ్షిప్ ఇందులో ఉన్నది. నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్న ఒక్కొక్కరికి, అక్కడ ఉంటుందన్న. అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా, వచ్చాడా లేదా అది కావాలా మనకి. ఎంట్రీ అయితే అదిరిపోయింది బ్రో. ఫైట్ సీన్స్ అంటే హాలీవుడ్ అంతకు మించినే ఉన్నది. ఫైట్ సీన్స్ అయితే చాలా సూపర్.
అవును ఖచ్చితంగా యాక్షన్ అంతా సూపర్ ఉందన్న, యాక్షన్ మాత్రం బాగుందన్న, యాక్షన్ అంతా బాగుంది. ఏ డైలాగ్ అయితే సూపర్ అన్న, అది హైలైట్ అన్నా. ఏ హీరోయిన్, హీరోయిన్ కొంచెం నార్మల్ అన్న. హీరోయిన్ అయితే అసలు హీరోయిన్ అసలు పనికిరాదన్న. హీరో మాత్రం కట్అవుట్ మాత్రం పద్దిలిపోయింది అన్న. వా కట్అవుట్ అన్న 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 హిట్ అన్న, కంపల్సరీ హిట్ అన్న. కేజీఎఫ్ మించే ఉందన్న, హైలైట్ ఉంది మస్తు అయితే. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఖచ్చితంగా? అవును అన్న, నేను దానికి నేను చెప్పలేను అన్న, ఆ విషయంలో అయితే నేను చెప్పలేను. నాకు తెలిసి 100 డేస్ పక్క కంపల్సరీ. అసలు టికెట్లు దొరుకుతలేవు మేడం, అసలు అసలు టికెట్లు ఆన్లైన్. ఇప్పుడు ఆ వారం ఉన్నాయా, ఈ వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి, మొత్తం వీక్ మొత్తం టికెట్ ఉన్నాయి. ఇప్పుడు బయట ఎవరినైనా అడిగినా కూడా ఒక టికెట్ వచ్చి 1500 అడుగుతారు. జస్ట్ ఒక టికెట్ బాల్కనీ టికెట్ 250 ఉంది. ఇప్పుడు బయట అడిగితే ఎంత, 1500 అడుగుతుంది, 15,000 అడుగుతారు ఒక టికెట్ అన్న. ఆ ఉంది కానీ బాలనగర్లో ఉంది, పోతామంటే ఇస్తా. సూపర్ సూపర్ చేశాడు, సూపర్ చేశాడు. రావచ్చు, బాగుందన్న, బాగుంది బాగుందన్న, చాలా బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ సూపర్ నైస్.